ఒకటంటే ఒకటి అద్భుతమైనటువంటి 2014 నుంచి 19 దాకా నేను చంద్రబాబు కలిసి అద్భుతమైనటువంటి పథకాలు లేదా నేను చంద్రబాబు కలిసి చేసినటువంటి మొదటి 5 సంతకాలు అద్భుతంగా అమలు చేశాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పుకునే సత్తా మీ ఇద్దరికి ఉందా 2014 లో చంద్రబాబు నాయుడు కొట్టేయండి నేను ప్రశ్నిస్తాను 2019 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి 2014 లో ఎన్నికల్లో కాపుల్ని బీసీలుగా చేస్తామని చెప్పని మోసం చేసిన దరిమిలా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఉద్యమం ఫలితంగా కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం గంపగుత్తుగా ఎక్కడ ఓటేస్తారో అని భయంతో నువ్వు చంద్రబాబు కలిసి మళ్ళీ ఇద్దరు లాలూచీ కుస్తీ WWF అంటారు కదా టీవీలో చూపిస్తారు దమా దమా గుద్దుకుంటుంటారు ఎవరికి దెబ్బలు తగలవు ఈ WWF కుస్తీ పట్టి మీ ఇద్దరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబుని ఎక్కడ ఈ అవినీతి కేసులో లోపలేస్తుందో అని మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తింది ఇవన్నీ చంద్రబాబు కోసం కాదా ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీని అట్టేట ముంచి చంద్రబాబుతో ఒప్పందం పొత్తు ఒప్పందం జైల్లోకి వెళ్ళి చేసుకొచ్చింది బయటికి చెప్పింది ఇదంతా దేనికోసం ఇవన్నీ చూస్తే ఈ డ్రామాలు చూస్తే ఏమంటారు ఏమంటారు ఎవడన్నా మావాడు ఎవడన్నా ప్యాకేజీ అంటే అరే ప్యాకేజీ అంటారా సన్నాసులారా ఏమండి నేను తిట్టలేదండి సన్నాసులు అంటే ఏమీ లేని వాళ్ళు అని చెప్పంటాను అది పవన్ కళ్యాణ్ సన్నాసి అన్నారు సన్నాసి నేను కూడా తిట్టలేదండి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కంటే కూడా అసలు ఇంకా ఏమీ లేనివాడు మేము ఒక వంతు లేని వాళ్ళం అయితే ఈయన ఒకటిన్నర వంతు లేనివాడు ఏమీ లేనివాడు పవన్ కళ్యాణ్ తిట్టు కాదు అది ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ డిక్షనరీ అది తిట్టు కాదు తిట్టు అనుకుంటారేమో లేదు తిట్లు కాదు ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారే తాత్పర్యం చెప్పాడు సన్నాసి అంటే తిట్టు కాదు ఏమీ లేనివాడు అంటే సన్నాసిన్నర సన్నాసి అంటే సన్నాసికి ఏమీ లేకపోతే సన్నాసిన్నర సన్నాసికి ఇంకా ఏమీ లేదు చప్పగా ఏమీ లేదు